హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎవరో నాకు ఒక క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నేను నా ఆలోచన తీరు డిఫరెంట్ ప్లేసెస్ వైపు వెళ్ళింది. ఒకసారి లండనా, లేకపోతే సింగపూరా, మలేషియానా, దుబాయా, ఇటువంటి ప్లేసెస్ని ఎతుకుతుందన్నమాట నా మైండ్. సో అలా క్వశ్చన్స్కి, ఆయన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పిన తర్వాత, సో హీ టోల్డ్ మీ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది, థ్రిల్లింగ్ అనిపించింది, ట్రూ. సో ఆన్సర్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆ 3 ఇయర్స్ బ్యాక్, యా 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. సో మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది, సినిమా పిచ్చోలు అని చెప్పేసి. అందులో ఒక అతను నాకు బాగా పరిచయం, సుబ్బారావు. అంటే బాగా పరిచయం అంటే ఫేస్ టు ఫేస్ నాకు పరిచయం లేదు, అట్లీస్ట్ ఆన్లైన్లో నాకు పరిచయం అన్నమాట. సో ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించిన రివ్యూ కానీ, దాని అవుట్పుట్ ఎలా తీశారో, టెక్నికల్గా మేము మాట్లాడుకునేవాళ్ళం చాటింగ్ ద్వారా. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. అండ్ ఆయనకి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే ఆయన ఓన్గా ఒక సినిమా తీయాలి, ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. అలాగే ఏదో విధంగా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు. అండ్ నా ఇంట్రెస్ట్ కూడా ఆయనకి తెలుసు, మూవీస్ గురించి బాగా ఐడియా ఉందని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ నేను చూపిస్తానని తెలుసు. సో ఈ ప్రాసెస్లో మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే నా నాలెడ్జ్ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఒకసారి ఏమన్నారంటే, బ్రదర్ నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, మనం డిస్కస్ చేద్దామా అని చెప్పేసి అన్నారనమాట. సో యా షూర్, డెఫినెట్గా డిస్కస్ చేద్దాము, ఎప్పుడు మాట్లాడుకుందాం అంటే. లేదు, నేను యాక్చువల్గా డైరెక్ట్గా మీతో మాట్లాడాలి, డైరెక్ట్గా మీకు ఫిజికల్గా మీట్ అవ్వాలి. ఫిజికల్గా మీట్ అయిన తర్వాత స్టోరీ విన్న తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ స్క్రిప్ట్ వర్కింగ్. అంటే ఎవరైనా స్క్రిప్ట్ రైటర్ ఎవరైనా స్పెషలిస్ట్ ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి, వాళ్ళతో రాయిద్దాం. బట్ అట్లీస్ట్ ఈ నేను అనుకున్న స్టోరీ వర్కౌట్ అవుద్దా లేదా అనేది నాకు కొద్దిగా డౌట్ ఉంది. సో మీరైతే మూవీస్ బాగా అనలైజ్ చేస్తారు కాబట్టి ఆడియన్స్ పల్స్ కూడా మీకు బాగా తెలుసు అనిపిస్తుంది అని నాతో అన్నారన్నమాట. సో నేనేమన్నాను, ఓకే డెఫినెట్గా కలుద్దాం ఒకసారి, ఫిజికల్గా కలిసి మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం అని చెప్పేసి అన్నాం. సో అది జరిగి ఒక 3 ఇయర్స్ అవుతుంది. దాని తర్వాత సమ్హౌ ద కోవిడ్ స్టార్ట్ అయిపోయింది, ఎవరికాలు ఫిజికల్గా మీట్ అయ్యే పరిస్థితి లేదు. సో ఆయన హైదరాబాద్లోనే ఉండేవాడు, అదర్ సైడ్ ఆఫ్ సిటీ. సో మేము మధ్య మధ్యలో మాట్లాడుకునేవాళ్ళము సినిమాల గురించి, మూవీస్ గురించి. ఆయన కొన్ని మూవీస్, అదే చెప్పాను కదా, ఒక మూవీ కూడా ప్రొడ్యూస్ చేశారని షార్ట్ ఫిల్మ్. సో ఆయన నాకు ఒక షార్ట్ ఫిల్మ్ పంపించారు, అది కూడా చాలా రివ్యూ చేయమంటే రివ్యూ చేసి పంపించాను. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మేము యాక్చువల్గా కోవిడ్ తర్వాత వీఆర్ అబౌట్ టు మీట్ అవుదాం అనుకున్నాం ఆ స్టోరీ డిస్కషన్ కోసం. బట్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ సెకండ్ వేవ్లో హిస్ నో మోర్ అండ్ చనిపోయారు. ఆ న్యూస్ తెలిసిన తర్వాత నాకు చాలా చాలా బాధ అనిపించింది. అంటే ఆయన ముఖపరిచయం నాకైతే లేదు, జస్ట్ ఫోన్లో మాట్లాడుకోవడం నాకు గుర్తుండి, వీడియో కాల్ కూడా మాట్లాడుకోలేదు ఎప్పుడు, జస్ట్ చాటింగ్లో మెసేజ్ చేసుకోవడం, వీడియో కాల్ నార్మల్గా ఫోన్లో మాట్లాడడమే తప్పించి వీడియో కాల్ కూడా లేదు. అంటే ఫేస్ టు ఫేస్ రికగ్నిషన్ కూడా మాకు తెలియదు. సో ఆ సందర్భం తర్వాత చాలా బాధ అనిపించింది. ఆయనకి మంచి ఐడియాస్, మంచి ప్యాషన్ ఉంది, మంచి ఆలోచనలు ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ప్యాషన్ ఏదైతే ఉందో, ఆయన గోల్ ఏదైతే ఉందో ఆయన అచీవ్ చేయకుండానే
మనల్ని విడిచి వెళ్ళిపోయారు. సో ఈ స్టోరీని రిలేట్ చేసుకుంటూ ఎవరైతే నాకు క్వశ్చన్ అడిగారో, వాట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్, దానికి ఆన్సర్ ఏంటంటే ద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ గ్రేవ్యార్డ్. చనిపోయిన తర్వాత మనకి శ్మశానం తీసుకెళ్తారు కదా, సో దట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్. బికాస్ చాలామందికి ఎన్నో గోల్స్ ఉంటాయి, ఎన్నో అంబిషన్స్ ఉంటాయి, బట్ అవి ఫుల్ఫిల్ కాకుండానే గ్రేవ్యార్డ్లో కలిసిపోతున్నాయి. సో ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, మీకు ఒక ప్యాషన్ కానీ, మీకు ఒక ఐడియా కానీ, లేకపోతే వరల్డ్కి ఏదైనా, సొసైటీకి ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నారా, షేర్ చేయండి. ప్లీజ్ షేర్ ద నాలెడ్జ్, షేర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్ అబౌట్ ద లైఫ్, ఇంప్లిమెంట్ యువర్ ఐడియాస్, ఇంప్లిమెంట్ యువర్ గోల్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, యూ షుడ్ నాట్ బి లైక్ మీతో పాటు మీ అంబిషన్స్, గోల్స్ అని, ఐడియాస్ అని వెళ్ళిపోకూడదు. ఒక చిన్న ఐడియా చాలు ప్రపంచాన్ని మార్చడానికి, రైట్? మనం చాలా చూసాం ఒక చిన్న ఐడియా మన లైఫ్ స్టైల్స్ని ఎలా మారుస్తుంది అనేది. సో మీకున్న ఐడియా కూడా ప్రాబ్లీ ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ బిగ్ చేంజెస్, రైట్? సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షేర్ దిస్ ఎమోషనల్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.